भारतीय जनता पार्टी ओबीसी मोर्चा जिला अध्यक्षुलु नंद्याडपु वेंकटेश आध्वर्यंलो रुद्रंगि मंडल केंद्रंलोनी प्राथमिक उन्नत पाठशाल आवरणलो प्रपंच योगा दिनोत्सवं जरुपुकुन्नारु। ई सदर्भंगा नंद्याडपु वेंकटेश मात्लाडुतू भारत प्रधानी नरेंद्र मोडी भारतदेशंलो उन्न योगानु प्रपंच देशालकु व्याप्ति चेंदेला दानि प्रामुख्यतनु विवरिंचि ऐक्यराज्य समितिलो अंतर्जातीयंगा योगा डेनु निर्वहिंचे विधंगा कृषि चेसि ఈ రోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా చేయడం జరిగిందన్నారు। ప్రతి భారతదేశ పౌరుడు ప్రతినిత్యం యోగాను అలవర్చుకోవాలని యోగాకి మతంతో సంబంధం లేదని యోగా ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు। ప్రపంచ దేశాలన్నీ యోగాను నేర్చుకునేలా ప్రపంచ దేశాలకు యోగాకి భారతదేశం విశ్వ గురువుగా ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు। ఈరోజు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు। యోగాని మనం దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ భాగంగా చేసుకోవాలని కోరుకుంటూ యోగా వల్ల మంచి ప్రయోజనాలు ఆరోగ్యము మానసిక పరిస్థితులు మంచి మెరుగవడానికి ప్రతి ఒక్కరూ యోగా ఆచరించి తమన జీవనశైలిలో భాగం చేసుకోవాలని ఆశిస్తూ ప్రతినిత్యం దీన్ని ఆచరించడం వల్ల మన యొక్క స్ట్రెంత్ మన ఆలోచనలు కానీ మనం చేసే పనులు కానీ ఎంతో మార్పులు కనబరుస్తామని ప్రతి ఒక్కరూ పాటించి మంచి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను। ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రుద్రంగి ప్రభుత్వ పాఠశాలలో యోగా నిర్వహించుకోవడం జరిగింది। ప్రపంచానికి యోగాని అందించిన విశ్వగురు భారత్ ఇలా భారతం భారతదేశంలో సనాతన సాంస్కృతిక జీవన విధానం వల్ల ఈ యోగా వల్ల ఆయుర ఆరోగ్యాలు దేహ ఆరోగ్యం గాని శారీరక బాంధవ్యాలు గాని ఈ సనాతన ధర్మం నుంచి ఈ భారత్ అఖండ భారతం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా డేను నిర్వహించుకోవడం జరుగుతుంది। ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు నిత్య యోగ చేసి వారు వారికి ఉన్నటువంటి ఆరోగ్య రిత్యా ఉన్న సమస్యలను తొలగించుకొని ఆరోగ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆరోగ్యాన్ని తయారు చేసుకుంటే మనం మన జీవన విధానంలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలియజేస్తున్నాను। స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్ మైదానంలో రుద్రంగి యోగా అభిమానులందరూ వచ్చి యోగా డేను అత్యంత ఘనవైభవంగా చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీర